కామారెడ్డి జిల్లా ఇల్చిపూర్ గ్రామ శివారు సర్వే నంబర్ 176/C లో 26 గుంటల భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారని సదాశివ నగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రామశెట్టి నరసింహులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ తన తండ్రి మల్లయ్య సర్వే నంబర్ 176/C లో 1980 సంవత్సరంలో పాలదుల్ల నారాయణ పంతులు దగ్గర తీసుకోవడం జరిగిందని తెలిపారు. మా నాన్న చనిపోయిన తర్వాత నా పేరుపై రిజిస్టర్ చేసుకున్నానని పాస్బుక్ డాక్యుమెంట్లు ఉన్నాయని తెలిపారు. మా భూమి రోడ్డుకు ఉందని, మా భూమి కబ్జా చేయాలని మా గ్రామానికి చెందిన శంకరి రాజమణి శ్రీనివాస్, శంకరి రామవ్వ వెంకటరాములు, శంకరి సంతోష్, శంకరి శ్యామ్ కలిసి కబ్జా చేయాలని చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న రాత్రి సమయంలో మా భూమిలో బండలు అన్ని తీసి గుంతలో వేయడం జరిగిందని, అలాగే మట్టి రోడ్డు వేయడం జరిగిందని తెలిపారు. దయచేసి అధికారులు తమకు న్యాయం చేయాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారికి సర్వే నంబర్ 176లో 3 ఎకరాల 37 గుంటల భూమి ఉందని, అదే అదునుగా తీసుకుని తమ భూమిని కూడా కబ్జా చేయాలని ప్రయత్నం చేయడం జరుగుతుందని అధికారులు పట్టించుకొని మాకు న్యాయం చేయాలని కోరారు. తమ భూమిని దున్నే క్రమంలో గ్రామ పంచాయతీకి చెందిన నీటి పైపులను పగిలిపోవడం జరిగిందని, దానిని గ్రామ పంచాయతీ సిబ్బంది వచ్చి బాగు చేయడం జరిగిందని తెలిపారు. తమ భూమిలోకి రావాలంటే వారితో మాకు ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తల్లి శివవ్వ, కొడుకు వినీత్ ఉన్నారు. అట్టి భూమిని మా నాన్నగారు 176/C లో 26 గుంటల భూమి కలదు. 26 గుంటల భూమి పాలదుల నారాయణ దగ్గర మేము 1980లో కొనడం జరిగింది. కొన్ని 1980లో కొన్ని డాక్యుమెంట్ చేయడం జరిగింది. మా నాన్నగారి పేరు రామశెట్టి మల్లయ్య, తండ్రి నర్సయ్య గారు. అటువంటి భూమిని ఈ తర్వాత నా పేరు మీద కూడా జరగడం జరిగింది. మా నాన్న చనిపోయిన తర్వాత అటువంటి భూమిని వాళ్ళు శంకరి శ్రీనివాసు, శంకరి వెంకటరాములు, శంకరి సంతోష్, శంకరి శ్యామ్ వీళ్ళ నలుగురు మరియు వాళ్ళ భార్యల పేరు పైన ఉన్న ల్యాండు భూమి శంకర్ భర్త శ్రీనివాస్, శంకరి రామవ్వ భర్త వెంకటి, శంకరి సంతోష్ శ్యామ్ వాళ్ళు బెదిరించి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నెంబరు ప్రకారం చూస్తే వాళ్ళు ఇచ్చిన యజమాని భర్త శ్రీనివాస్ గల్లది భూమి దక్షిణం దిక్కు గల్లది, దక్షిణం దిక్కు వాగున్నది అని చెప్పేసి డాక్యుమెంట్ కూడా చూపడం జరుగుతుంది. అటువంటి వారు ఇక్కడ 176/C లో ఇక్కడికి వచ్చి దౌర్జన్యంగా ఇచ్చేస్తున్నారు. ఏమన్నంటే కొట్టడానికి వస్తున్నారు, చంపడానికి వస్తున్నారు. వచ్చేసి తెల్లందాకా మేము పొద్దున్నదాకా వస్తుంటే వాళ్ళు తెల్లందాకా వచ్చేసి ఆక్యుపై చేసుకుంటున్నారు. ఇటువంటి ఇప్పుడు పోస్తున్న రోడ్డు కూడా కావాలని చెప్పేసి పోయడం జరిగింది. కొత్తగా రాత్రి చేయడం జరిగింది, రాత్రి చేయడం జరిగింది. దున్నడం కూడా రాత్రిగానే, చేసి పెట్టి తీయడం కూడా రాత్రులే ఇస్తున్నారు. ఏమన్నా అంటే నేను నా దగ్గర లీగల్ గా ప్రకారము 1980లో చేసిన రికార్డు ప్రకారం కూడా మేము ఉన్నాము కాబట్టి తగిన న్యాయం చేయగలరు వాళ్ళు అని అడుగుతున్నాను.